నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు. కిసాన్ ఖల్లీలో బీఆర్ఎస్ నేతల్ని నిలదీశారు. ఏ అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే లేకుండా నాయకులు ప్రచారం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పాత హామీలే నెరవేర్చలేదు, కొత్త హామీలను నెరవేరుస్తారంటూ ప్రచార కరపత్రాలు ప్రచార రథ ఫ్లెక్సీ చించివేశారు. ప్రచారాన్ని కాలనీ వాసులు అడ్డుకోవడంతో చేసేదేం లేక బీఆర్ఎస్ శ్రేణులు వెనుదిరికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సో చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే నేతల ప్రచారాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలకి ఎక్కడ చూసినా ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కూడా బీఆర్ఎస్ నేతల్ని గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తున్నారు నిర్మల్ జిల్లా బైంసాలో. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రత్న. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కిషన్ గల్లీలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా గల్లీ వాసులు పలువురు వాసులు కూడా యువకులు ప్రచారం చేయవద్దంటూ బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ కూడా నినాదాలు చేశారు. గతంలో పట్టణంలో హిందూ ఇళ్లలో అల్లరి ముఖాలు ధ్వంసం సృష్టించగా అప్పుడు కనబడకుండా మేము ఇప్పుడు కనబడుతున్నామా అంటూ చెప్పారు. యువకులు జైలు పలకగా అప్పుడు గుర్తు తెలియలేదా, మాకు పలకరించడం లేదంటూ కూడా చెప్పారు. ప్రచారం నిమిత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గల్లీలో ఎటు వెళ్ళినా వారి వెంట డౌన్ డౌన్ అంటూ వెళ్ళారు. కార్యకర్తలు గల్లీ యువకులు మధ్యలో తోపులాట జరిగింది. ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ప్రచార కరపత్రాలను కూడా వాహనాల ఫ్లెక్సీలను కూడా సైతం చించివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు, చాందిపోయేశారు. రైట్ సాయన్న, అయితే ఇప్పటికే చూసుకుంటే అసలు ప్రచారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉంటారు. అలాంటిది ఎమ్మెల్యే లేకుండా కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు. అంటే ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి అక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారని తెలిసే ఎమ్మెల్యే రాలేదంటారా ప్రచారానికి? రత్న, ఇప్పుడు ముదల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటూ ప్రతి గ్రామంలో కూడా నిరసన సగలు తగులుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు ఏ మండలానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళటం లేదు. దానికి సంబంధించిన కార్యకర్తలే క్యాన్వెసింగ్కి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయన్. విజయం 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 విజ